ఒక వ్యక్తికి సంబంధించి సక్సెస్ ఉండాలంటే ఖచ్చితంగా తన డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న నెంబరు తన పేరులో ఉన్న సంఖ్యాబలానికి మ్యాచబుల్ గా ఉండాలి. అప్పుడు మాత్రం ఆ పేరు వల్ల ఆ వ్యక్తికి ఒక యోగాన్ని ఒక సక్సెస్ ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే న్యూమరాలజీ అంటే. మీరు గమనించాలి, ఎక్కడో ఉన్న శివశంకర ప్రసాద్ అనేది చిరంజీవి అయిన తర్వాత మెగాస్టార్ లా కాగలిగాడు, దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఏఆర్ రహమాన్ తర్వాత ఎలా సక్సెస్ఫుల్ పర్సన్ కాగలిగాడు, ఒక రాజయ్య అనే వ్యక్తి ఇళయరాజా అయిన తర్వాత ఎలా సక్సెస్ కాగలిగాడు, ఒక భక్తవచ్చన నాయుడు అనే వ్యక్తి ఒక మోహన్ బాబు అయిన తర్వాత ఎలా సక్సెస్ కాగలిగారు అంటే వాళ్ళకి టాలెంట్ లేదని కాదండి, టాలెంట్ తో పాటు ఎంతో కొంత అదృష్టం కూడా ఉంది కనుక వాళ్ళు రాణించబడారు. ఆ అదృష్టం ఇచ్చేది మన డేట్ ఆఫ్ బర్త్. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ 22వ తారీఖు పుట్టారు, ఆగస్టు నెలలో పుట్టారు, 1997లో పుట్టారు అనుకుందాం. వీళ్ళకి మొత్తం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 22 అంటే 2+2 = 4 అవుతుంది. డెస్టినీ నెంబర్ చూసుకోవాలి మనం. డెస్టినీ అంటే డేటు ప్లస్ మంత్ ప్లస్ ఇయర్ అండి. డి అంటే డేటు, 2+2+మంత్ అంటే 8, ప్లస్ ఇయర్ అంటే 1+9+9+7 అండి. మొత్తం యాడ్ చేయండి, 4, 12, 22, 31, 38, 38, 3+8, 11 అవుతుంది. అంటే 2వ నెంబర్ అనమాట. అంటే 4/2 కాంబినేషన్ పుట్టినట్లయితే మీరు. ఇక్కడ 4/2 కాంబినేషన్ అంటే వీళ్ళకి రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు ఉంటాయి, వీళ్ళకి అధికమైన కోపం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు ప్రతి ఒక్కరిని విరోధులుగా చేసుకుంటారు, శత్రుత్వాన్ని ఎక్కువగా పెంచుకుంటారు, ప్లస్ వీళ్ళకి రిలేషన్షిప్లు ఎక్కువ మేనేజ్. అంతేకాదు 4/2 కాంబినేషన్ పుట్టిన వ్యక్తులకి పెద్ద పెద్ద రచయితలుగా మారే అవకాశం, లేదా సినిమా రంగంలో యోగించే అవకాశం, లేకపోతే వక్తలుగా ఉంటారు, ప్రవచనాలు చేస్తారు, కొంతమంది దైవ కార్యక్రమాలకు ఎక్కువగా లైఫ్ లీడ్ చేస్తూ ముందుకెళ్తారు, సంసారాన్ని కుటుంబాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది సన్యాసులుగా మారిపోతారు. ఇన్ని డ్రాబ్యాక్లు ఉన్నాయి 4/2 కాంబినేషన్ పుట్టిన వ్యక్తులు. అంటే ఒక సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక ఫ్యామిలీ లైఫ్లోగా ఒక ఉద్యోగస్తులకు ఒక వ్యాపారస్తులకు ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి 4/2 కాంబినేషన్ పుట్టింది. ఎందుకంటే కనుక వాళ్ళ నేమ్లో రాంగ్ నెంబర్ 31 కానీ 39 కానీ 47 కానీ 49 కానీ 58 కానీ 57 అంటే 3-4లో కనుక టోటల్ నేమ్ నెంబర్ ఉంటే టోటల్ మైనస్ అవుతుంది వాళ్ళకు, అనుకున్నది ఏది జరగదు. సో అటువంటిప్పుడు వీళ్ళ నేమ్ నెంబర్ని కాంపౌండ్ నెంబర్ 6 నెంబర్ వచ్చే విధంగా 51 కానీ 42 కానీ 33 కానీ ఇలాంటి నెంబర్ వచ్చే విధంగా 15 నెంబర్ కానీ వచ్చే విధంగా నేమ్ని సరిచేసుకుంటే తప్పకుండా అద్భుతంగా మార్పుని మీరు చూడొచ్చు. 100 సమస్యలు ఉన్న సొల్యూషన్ ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది, దొరుకుతుంది. ఎందుకంటే మీరు చేసే ప్రొఫెషన్, మీరున్నటువంటి సిచ్యువేషన్కు అనుగుణంగా ఆ మీకున్న సిచ్యువేషన్ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారడమే వైబ్రేషన్స్ అంటాం, సంఖ్యాబలం యొక్క లక్షణం అంటాం. సో అలా మీ పేరు కొద్దిపాటి మార్పులు చేసుకోవడం, మీ పేర్ల అర్థంలో సరిచేసుకోవడం, మీ పేర్ల సంతకం ఎలా సంతకం చేయాలి, ఎన్ని అక్షరాలు ఉంటే మంచిది, ఏ వాస్తులో ఉండాలి, ఏ రత్నాన్ని పెట్టుకోవాలి, ఇవన్నీ కులోకుశంగా తెలుసుకుని కనుక మీరు ముందుకు వెళ్తే తప్పకుండా ఒక పేరు ద్వారా అద్భుతమైనటువంటి మార్పులు చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియచేయండి. తద్వారా మీ లైఫ్లో మీరు గోల్డెన్ చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి.